రిషి వసదారాకి బాగా దగ్గరగా వెళ్ళి పాపం ఇప్పటిదాకా బాగా అలసిపోయింది అని అనుకుంటూ వసదార మీద బెడ్షీట్ కప్పుతాడు ఆ తర్వాత వస్తారాకి గుడ్ నైట్ చెప్పేసి అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోతాడు ఇదిలా ఉండగా దేవయ్యని రిషి రావటాన్ని గమనిస్తుంది ఇదేంటి రిషి ఇప్పటిదాకా వసదారు రూంలో ఏం చేస్తున్నాడు ఒకవేళ వీళ్ళిద్దరికీ శోభన కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉండటం వలన బాగా దగ్గరేటట్టున్నారు ఒకవేళ వీళ్ళిద్దరికీ శోభనం జరిగిపోతే ఇంకేమైనా ఉందా రిషి నాకు చిక్కుతాడా అని అనుకుంటూ ఈ శోభన కార్యక్రమాన్ని వాయిదా వేసి వీళ్ళిద్దరిని దూరం చేసే ప్రయత్నం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా వసదార నిద్ర లేచి రిషికి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటుంది రిషి అక్కడ కనపడకపోయేసరికి ఇదేంటి రిషి సారు వెళ్ళిపోయారా అని అనుకుంటూ తన మీద దు కప్పిన దుప్పటిని చూసుకుంటుంది అంటే రిషి సారు ఈ దుప్పటిని నా మీద కప్పేసి తన రూమ్లోకి వెళ్ళి పడుకున్నారా నిజంగా రిషి సార్ జెంటిల్మెన్ అని అనుకుంటూ ఇక వస్తారా లేచి ఫ్రెష్ అప్ అవుతుంది ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళి రిషికి కాఫీ తయారు చేస్తూ ఉంటుంది అదేంటి వస్తుందారా నేను తయారు చేస్తానులే కాఫీ అని చెప్పి ధరణి అంటే రిషి సార్కి కాదు మేడం అందరికీ కాఫీ పెట్టాను స్ట్రాంగ్గా అని అంటుంది వస్తుందారా నీకెందుకు వస్తారా ఇవి చూసుకోవడానికి నేనున్నాను కదా నువ్వు జాబ్ చేస్తూ ఉంటావు చాలా బిజీగా ఉంటావు అందులోనూ రాత్రంతా చాలాసేపు మెరుగుతోనే ఉండి పనిచేసావు కదా నీకెందుకు ఇవన్నీ చెప్పు అని చెప్పి ధరణి అంటే అయ్యో మేడం ఇదంతా కూడా మనీలే కదా మరి మన ఇంట్లో పరిమాణం చేసుకోకపోతే ఎవరు చేస్తారు అయినా ఈ విధంగా చేస్తూ ఉంటే నా మనసుకు చాలా సంతోషంగా ఉంది సరే మీరందరికీ కాఫీ కాపీ ఇవ్వండి నేను వెళ్ళి రిషీ సార్కి ఇచ్చేసి వస్తాను అని చెప్పి ఇక వస్తే రా కాపీ తీసుకొని రిషీ లోకి వెళ్తూ ఉంటుంది ఇక రిషి అయితే ఆదమర్చి నిద్రపోతూ ఉంటాడు ఇక వసదారా రిషి దగ్గరికి వెళ్ళి ఏమండో ఎండి గారు కాఫీ తీసుకొచ్చాను గుడ్ మార్నింగ్ స్ట్రాంగ్గా కాఫీ తీసుకొచ్చాను లేవండి అని అనడంతో ఇక రిషి మాత్రం నాకు బాగా నిద్ర వస్తుంది నేను లేవను అని చెప్పి అటువైపు తిరిగి పడుకుంటాడు అటువైపు తిరిగితే నేను రాలేనని అనుకుంటున్నారా అని చెప్పి వసదారా అటువైపు వెళ్తుంది గుడ్ మార్నింగ్ ఎండీ గారు లేవండి కాఫీ తీసుకొచ్చాను అని చెప్పి మరలా రిషిని నిద్ర లేపుతూ ఉంటే ఇక రిషి అయితే మొత్తగా కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ శ్రీమతి గారు అని చెప్పి అంటాడు తెలియకుండానే ఇక వస్తారా అయితే షాక్ అయిపోతుంది ఏంటి ఎండి గారు ఏమన్నారు నేను శ్రీమతినా అని చెప్పి వస్తారా అనగానే నేనెప్పుడు అన్నాను అని అంటాడు రిషి అదేంటి సార్ ఇప్పుడే కదా గుడ్ మార్నింగ్ శ్రీమతి గారు అని చెప్పి అన్నారు కదా అని చెప్పి వస్తారా అంటే నేనేమీ అనలేదు నేను వస్తారా అనే పిలిచాను అని చెప్పి రిషి అంటాడు సరేలేండి సార్ ఇప్పుడు ఒప్పుకోకపోయినా మనస్ఫూర్తిగానే మీ మనసులో నుంచి ఆ మాట వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇదిగోండి కాఫీ తాగండి అని చెప్పి వస్తారా రిషికి కాఫీ ఇస్తూ ఉంటే అయినా నువ్వెందుకు కాఫీ తీసుకొచ్చావు వస్తారా రాత్రంతా నువ్వు వర్క్ చేసావు కదా కొంచెంసేపు పడుకోవచ్చు కదా అని చెప్పి రిషి అంటాడు అయ్యో సార్ ఏంటి ఇంత లేటుగా నిద్ర లేవటమా నాకు అసలు అలవాటే లేదు సార్ ఎంత అలసిపోయినా నిద్ర లేకపోయినా టయానికి నిద్ర లేవటమే నాకు అలవాటు సార్ అని చెప్పి వస్తారా అంటే మంచి అలవాట్లు ఉన్నాయి